మొన్న కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వు, అమరావతి రాజధాని అక్కడ నిర్మాణాలు కొనసాగించాలన్నటువంటిది ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దాంట్లో భాగంగా ఒకటి కోర్టు ధిక్కరణ పిటిషన్లు కూడా కోర్టులో పడ్డాయి కదా, వాటి వలన క్రైసిస్ రాబోతుందని భావించినట్టుంది. ఒకటి అఫిడవిట్ వేశారు, కాకపోతే మిగతా ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయన్న పూర్తి చేయాలి కదా, ఆ ప్రక్రియ ఇప్పుడు ప్రారంభమైంది. భవన నిర్మాణాలు ప్రారంభమైన, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నివాసాల పనులు ప్రారంభమైన, కూలీలకి గులాబీలు ఇచ్చి మరీ అమరావతి రైతులు స్వాగతం పలికారు. ఎల్లుండి నుంచి ఆ పనులు వేగవంతం కాబోతున్నాయి, వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పజెప్తామని నిర్మాణ సంస్థ ప్రకటించింది. మెయిన్ ఇక్కడ అక్కడ ఉన్నటువంటి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి అన్ని పూర్తి చేస్తే కనుక అమరావతిలో ఒక ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎమ్మెల్యేలు ఎంపీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటిది ఉన్నది, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి నిర్మాణాలతో పాటుగా ఐఏఎస్లు ఐపీఎస్లు క్వార్టర్స్ జ్యుడిషియల్ క్వార్టర్స్ ఇవి పూర్తి చేస్తే ఒక ముందు ప్రాథమికమైనటువంటి ప్రక్రియ జరుగుతుంది.